मन की नेगेटिव सजेशन्स प्रतिरोज मन समाजంలో నెగటివ్ సజెషన్స్ 36 సార్లు నెగటివ్ సజెషన్స్ వస్తాయి సమాజం నుంచి. మీరు ఎగ్జాంపుల్ కలెక్టర్ అయితాన్ని మీరు ఊరికిన పిల్లలు విషయం వాళ్ళు కలెక్టర్ అయితాన్నారు అనుకో, ఈ కలెక్టర్ అయ్యడం ఇట్లే ఉంటుందా, పిచ్చిదా లెక్క ఇట్లా కూర్చుంటుందా, ఇట్లా చేస్తారా, కలెక్టర్ అయ్యడం ఇట్లే, ఇక ఇట్లా నెగటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది మనకి. ఇవన్నీ ఉన్న తర్వాత ఏంటి నేను అవుతారా అని మనకు ఒకటి డిసప్పాయింటింగ్ వస్తుంది, అవునా కదా. సో ఈ నెగటివ్ సజెషన్స్ అనేది మనకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 36 సార్లు చాలా మంది నుంచి మనకు నెగటివ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. వాటి పట్ల మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. ఇంకే ఒక ఆమన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద ఇండస్ట్రీలో అయ్యావు, నేను ఖచ్చితంగా అయ్యి నీ దగ్గర ఫస్ట్ సన్మానం తీసుకుంటా అని అనుకోవాలి. సో ఇలా పాజిటివ్గా తీసుకొని మనం ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు పోవాలి. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత ఊరికే నమ్మి ఊరుకుంటా అయిపోదు కదా, ప్లానింగ్ చేసుకోవాలి. ఇవాళ ఈ మేడం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి వచ్చి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ కార్యక్రమం ఎంత ప్లానింగ్ ఉండాలి దీనికి కనుక, అవునా కదా. నెల్లూరు జిల్లా వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఎక్కడెక్కడున్నారు చూసుకోవాలి, వాళ్ళ పేరు తీసుకోవాలి, వాళ్ళు ఇన్వైట్ చేసాలి, ఇక్కడే మీటింగ్ పెట్టాలి, అంత ప్లానింగ్ కదా. సో ప్లానింగ్ చేసుకోవాలి, ఏ పనికైనా ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఒక 10 కిలోమీటర్ల దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలి.